గెజిట్ అమలులో భాగంగా కృష్ణ యాజమాన్య బోర్డు సబ్ కమిటీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను పరిశీలించింది. శ్రీశైలం డ్యామ్ తో పాటు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు అధికారులు. అక్కడే అధికారులతో గెజిట్ అంశంపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఏపీ కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి, దాని వినియోగం, వార్షిక బడ్జెట్, ఉద్యోగుల వివరాలను ఏపీ జెన్కో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత సున్నిపెంటలోని జెన్కో కాలనీలో గృహాలను పరిశీలించారు. ప్రాజెక్ట్ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని సందర్శించి డ్యాం అధికారులతో మాట్లాడారు. కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లోని 15 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించాలని ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను కోరింది కేఆర్ఎంబి. ఏపీ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో ప్రాజెక్టుల అప్పగింతపై సందిగ్ధం ఏర్పడింది. దీంతో వరుసగా ప్రాజెక్టులను పరిశీలించి గెజిట్ అమలుపై స్టడీ చేస్తున్నారు కేఆర్ఎంబి సబ్ కమిటీ సభ్యులు.